ప్రజర్ మీ పేరు? నా పేరు లింగస్వామి. ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ అయిపోయింది, ప్రజెంట్ ఊళ్ళో టెంట్ హౌస్ కుంపల్లి. టెంట్ హౌస్ పెట్టుకున్నారు? టెంట్ హౌస్ ఇంకేం ప్రిపేర్ అవుతున్నారా? మరి వదిలేశారా? వదిలేశాం. కారణం? టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల? అంతే, తెరస వల్లనే. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇట్లేదు. అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వల్లే వదిలేశారని చెప్తున్నారు. అంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మోటో మీద మన రాష్ట్రం ఏర్పడింది. అవును. మరి నియామకాల సంగతి ఏంటి? ఎక్కడ ఏడున్నాయి నియామకాలు, ఏడున్నాయి నిధులు, ఏడున్నాయి వాటర్, ఎక్కడది మునుగోడుకు వాటర్? బ్రాహ్మణ ఇంజనీర్ల ప్రాజెక్టు ఇంతవరకు ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు. ఇంతవరకు అధికార తెలంగాణ కోసం కొట్లాడిన ఎంతో మంది బలిదానాలు అయినా కానీ ఇంతవరకు కేసీఆర్ ఇక్కడ బ్రాహ్మణ వెళ్ళాలకు నిధులు విడుదల చేయలేదు, మాకు నీరు రాలేదు, కాళేశ్వరం కట్టుకుండు లక్ష ఎకరాలు అన్నాడు, కుప్ప కూలిపోయి ఆడనే ఉంది ప్రజెంట్. నియామకాలు అయితే ఇంతవరకు నోటిఫికేషన్ లేవు. పోలీసు వాళ్ళు ఆయన బందోబస్తు కోసం నిరుద్యోగులు దాడి చేస్తారనే ఉద్దేశంతో నోటిఫికేషన్లు ఏమైనా పోలీసులు అవి వేస్తారు. ఇంతవరకు టీచర్ పోస్ట్ లేదు. మొన్న ఇప్పుడు ఎలక్షన్ల అప్పుడు చెప్పాడు, ఏమని చెప్పిండు, హుజురాబాద్ కాడ 90,000 జాబులు వేస్తున్నాడు. ఇవి పోలీసు వాళ్ళు వేసిన పోలీస్ జాబులు వేసినా ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. కేసీఆర్ చెప్తున్నారు, నేను అద్భుతంగా పరిపాలిస్తున్నాను, తెలంగాణ రాష్ట్రాన్ని దేశం అనుసరిస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మిషన్ భగీరథ చూసుకోవచ్చు, ఇక్కడ ఇంటింటికి నల్లా ఇస్తున్నా చెప్తున్నాడు, ఇంకా ఇరిగేషన్ మరి కాళేశ్వరం చూసుకోవచ్చు మీరు, ఇంకా చూసుకుంటే సంక్షేమ పథకాలుగా చూసుకుంటే కళ్యాణ లక్ష్మి సాధిమ పథకం చూసుకోవచ్చు, దళిత బంధు చూసుకోవచ్చు, రైతు బంధు చూసుకోవచ్చు, రైతు బీమా చూసుకోవచ్చు, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్తున్నాడు. ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ చేస్తుంటే మీరేమో బాగోలేదని చెప్తున్నారు. అంటే ఏ విధంగా, అంటే ఎవరికి గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదా? ఇప్పుడు ఇంటింటికి నల్లా అన్నాడు, ప్రతి ఇంటికి పోయి చూడండి ఏడ నల్లా ఉందో మీకే తెలుస్తుంది. మళ్ళా ఈ కళ్యాణ లక్ష్మి అన్నాడు, అది ఓకే, వచ్చి ఇచ్చిన పెళ్లి అయినా ఎమ్మటే కళ్యాణ లక్ష్మి తాళి కట్టంగానే వచ్చి చెక్ ఇస్తానట్టు చెప్పిండు. అది పెళ్లి అయినాక ఇట 2-3 సంవత్సరాలు అయినా ఇంతవరకు చెక్కులు రాని వాళ్ళు చాలా మంది వచ్చినా గానీ ఆ చెల్లెళ్ళు చెల్లని చెక్కులు గిట్ట జగదీశ్వర్ రెడ్డి వచ్చి డేట్ అయిపోయిన చెక్కులు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న ఒక ప్రోటోకాల్ పాటించకుండా జగదీశ్వర్ రెడ్డి వచ్చి ఒక సర్పంచ్ ఇచ్చే చెక్కులను ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి వచ్చి ఇస్తుండు. పింఛన్లా ఇంతవరకు లేవు. మన రాజగోపాల్ రెడ్డి పుణ్యమా అంట గ్రామానికి 100 మంది పింఛన్లకు అర్హతలయ్యారు. ఇంతవరకు రేషన్ కార్డు దిక్కు లేదు. రాజగోపాల్ రెడ్డి పుణ్యం అంటారు, అది ఇచ్చిన రాష్ట్రం మొత్తం ఇచ్చారు కదా, ఓన్లీ మునుగోడులో వేయలేగా? ఎక్కడ ఇచ్చారు రాష్ట్రం అంతా, ఎక్కడ ఎలక్షన్ బై ఎలక్షన్ జరిగితే అక్కడ ఇస్తారు. ఇక మాకు మునుగోడు మాత్రం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాతనే మునుగోడు అనేది ఉన్న 29 రాష్ట్రాల్లో మునుగోడు అనేది తెలిసిపోయింది. ఆ రాజగోపాల్ రెడ్డి వల్లనే మా మునుగోడుకి ఇప్పుడు అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం. అంటే మీరు స్ట్రైట్ గా చెప్పండి, ఒక మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక ఓటర్ కాబట్టి రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం రాజీనామా చేశాడా, కాంట్రాక్టుల కోసం రాజీనామా చేశాడు? ప్రజల కోసం రాజీనామా చేశాడు. కాంట్రాక్టుల కోసం అయితే టిఆర్ఎస్ ప్రభుత్వంలో కెళ్ళి కాంట్రాక్టులు తెచ్చుకోవచ్చు కదా. ఆయన కాంట్రాక్ట్ ఇప్పటి నుంచే కాంట్రాక్టర్, ఎప్పటి నుంచో కాంట్రాక్టర్ కదా. ఎలక్షన్ అతను రాజకీయంలో రాకముందు నుంచి కాంట్రాక్టర్, ఇప్పుడు ప్రజల కోసమే చేసిండు 100%. అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అతడు డబ్బుల కోసం అయితే ఎప్పుడో టిఆర్ఎస్ వెళ్లేటోడు, 12 మంది వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు అప్పుడే వెళ్లేటోళ్ళు. అప్పుడు ఇట మంత్రి పదవి వచ్చేది, తెలంగాణలో కాంట్రాక్ట్లు అన్ని వచ్చాయి, అతడు అభివృద్ధి చెందేది. స్వార్థం కోసం అయితే కాదు, ప్రజల వ్యక్తిగత కోసమే పోయింది అనుకుంటున్నాను. అట్లయితే 3.5 ఏళ్లకు ముందే చేయాలి కదా రాజీనామా. ఒకవేళ రాజీనామా చేసినా సరే అదే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలవాలి, లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి. అంటే బీజేపీ పార్టీలోకి వెళ్ళా సరే మళ్ళీ ప్రతిపక్షమే కదా. ఈయన చెప్పిన మెయిన్ స్టాండర్డ్ ఒక స్టాండ్ తీసుకున్నారు, నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా నాకు ఎటువంటి నిధులు ఇవ్వట్లేదు, మునుగోడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నాను, అందుకే రాజీనామా చేస్తానని చెప్పి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవాలి కదా. ఆయన ఏమైనా అధికార పక్షం అవుతారా? అవునవును, బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంటే పైన అధికారంలో లేదు కదా. ఇప్పుడు బీజేపీలోకి వచ్చి రాజీనామా చేసి గెలిస్తే బీజేపీకి వస్తే కేంద్రం నిధులతోనన్నా మునుగోడు ప్రజలకు అభివృద్ధి చెందుతుందని చేస్తుండు. అదే కాంగ్రెస్ లో ఉంటే ఎక్కడిది అధికారం, ఎక్కడిది ఉన్న 12 మంది ఎమ్మెల్యేని తీసుకొని పోయిండు. మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు బీజేపీలోకి గెలవడం వల్ల కేసీఆర్ నిధులు ఇవ్వకుండా గానీ కేంద్రంకి వెళ్ళి తెచ్చుకొని ఇక్కడ మండలంలో అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు రఘునందనరావు చేస్తలేడా, బండి సంజయ్ చేస్తలేడా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి కదా. ఇప్పుడు కేసీఆర్ ఏడైతే కేసీఆర్ కు ఆపోజిట్ గా గెలిచినలో ఎక్కడ నిధులు ఇస్తారు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్న కాడ, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఎక్కడ లేవు, అంతా కేంద్రం నుంచే వస్తున్నాయి. ఇప్పటికిట దేశంలో, మన దేశంలో ఇప్పుడు ప్రతి బీజేపీ ఉన్న ఎమ్మెల్యే కాడ ప్రతి ఒక్క కాడ అభివృద్ధి చేస్తుంది. మరి తెలంగాణలో ఎందుకు జరుగుతలేదు చెప్పండి. మీకు మునుగోడు ప్రాంతం అభివృద్ధి చెందకపోవడం గల మెయిన్ కారణం ఏంటి? మెయిన్ కారణమా, తెరస ఇక్కడ ప్రభుత్వం ఉండి ఇక్కడ అధికారం ఉండి ఇట కుదకొండ ప్రభాకర్ రెడ్డి ఇంత ముందుకు చేయలేదు. మెయిన్ ఇది వెనకబడ్డది కాబట్టి కేసీఆర్ దృష్టికి చేయలేదు. సరైన నాయకులు లేక ఇక్కడ చేయలేదు. రాజగోపాల్ రెడ్డి వస్తే సరైన నాయకుడు వచ్చింది కదా అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం, కానీ అధికారం లేక
ఇక్కడ అభివృద్ధి చేయలేదు. ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు చేస్తాడని ఫుల్ నమ్మకం ఉంది, కేంద్రంలో ఉంది కాబట్టి. అంటే ఇక్కడ చూసుకుంటే మునుగోడు మొన్న సీఎం కేసీఆర్ రావడం జరిగింది, సభలో ఎటువంటి హామీలు ఇచ్చారు మీ మునుగోడు ప్రజలకు సంబంధించి? ఎలాంటి హామీ ఇవ్వలేదు. మీటర్ కు మోటార్ కు మీటర్ పెడతా అన్నాడు. అయితే మిగతా ఎమ్మెల్యేల కాడ మోటార్ కు మీటర్ పెట్టిండా? మరి ఈడెందుకు పెడతాడు మోటార్ కు మీటర్ కు? మోటార్ మీటర్ పెట్టినా గానీ అధికారం నువ్వే ఉన్నావు కాబట్టి కరెంట్ బిల్లు నువ్వే జీరో చేసుకోవాలి. ఏదో కేంద్రం మీద రుద్దుతుండు. ఆ రుద్దుడు అనేది జనాల్లోకి తెలుసు. మాయల పకీరు అంటే మాటల మాంత్రికుడు. ఏది నోటికొస్తే అది మాట్లాడతాడు కేసీఆర్. అంగట్లో కూరగాయలు ఎంతనో అంగట్లో పోయి కొంతలోకి తెలుస్తుంది, రైతు పండించిన రైతుకు తెలుస్తుంది. కానీ ఇలాంటి మాయల మాటకారి పకీర్ను ఖచ్చితంగా త్వరలో గద్ద ఖచ్చితంగా దింపుతారు. ఏడ మీటింగ్లు ఉంటే అవి మాయ మాటలు చెప్పడం, రైతులను మోసగేయడం, తాగి లాస్ట్కు ఫామ్ హౌస్ కు పరిమితం అయితే నేను అనుకుంటున్నా కేసీఆర్. అంటే ఇక్కడ మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గెలుస్తారని మీరు చెప్తున్నారు, అంటే ఇది కాంగ్రెస్ పార్టీ కంచుకోట మునుగోడు అంటే, మరి కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కాకుండా మళ్ళీ బీజేపీ ఎట్లా గెలుస్తుంది అంటారు? ఎందుకంటే బీజేపీ గత ఎన్నికల్లో థర్డ్ ప్లేస్ లో ఉంది, అంటే 12,700 ఓట్లు మాత్రమే పడ్డాయి బీజేపీ పార్టీకి. టీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్ లో ఉంది, ఎట్లా బీజేపీ పార్టీ మొదటి ప్లేస్ లో ఉంటుంది అని అంటారు? ఇక్కడ వాస్తవంగా మీరన్నట్టే ఇక్కడ థర్డ్ ప్లేస్ బీజేపీ 12,000, అంత ముందుకు 27,000 ఓట్ బ్యాంక్ పొత్తుతో పడింది. అది ఇండివిజువల్ గా కాదు, ఇండివిజువల్ గా కాదు. అయినా ఈసారి 12,750 ఓట్ బ్యాంక్ ఉంది. ఈసారి రాజగోపాల్ రెడ్డి రాకుండా ఆల్రెడీ ఓటు బ్యాంక్ 25,000 చిల్లర బ్యాంక్ ఉంది. మేము చూస్తున్నాం కదా ఊర్లలో, నేను గిట్టా ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుని. ఇంత ముందుకు 10 గ్రామంలో 10 ఓట్లున్నాయి, ఈసారి 100, 150 అయినాయి. ఎవరు రాజగోపాల్ రెడ్డి సార్ రాముందుకే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చిండు, ఉన్న 150 నుంచి 500 పోయింది. ఒక ఊర్లో 1500 ఉంటే 550 ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ అనేది వాళ్ళున్న అభిమానులు ఆయనతో పాటు వచ్చేటోళ్ళు బీజేపీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తారు. రాజగోపాల్ రెడ్డికి నిజంగా అభిమానులు ఉన్నారా? ఉన్నారు 100%. కారణం ఆయన ఏం చేశాడు? ఏం చేశారంటే తెలుస్తలేదా ఏం చేశారో. మిగతా ఎమ్మెల్యేలు 5-10 ఇచ్చి పేపర్లలో పోస్టులు వేసుకుంటాడు, కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం లక్షలు ఇస్తే కుటుంబం నిలబడుతుంది. అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది, ఖచ్చితంగా గెలిపించుకుంటారు. ఇచ్చాడు అట్లా చాలా మందికి ఇచ్చారు. ప్రతి విలేజ్ లో లక్షలు దానం చేశాడు. గ్రామంలో 30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు 30 లక్షల చెక్ ఇచ్చిండు స్కూల్ కట్టమని. దాని గిట త్వరలో పని మొదలు పెడతారు. ప్రతి గ్రామానికి కట్టిన 5-10 లక్షలు, లేని వారికి ఇల్లులు కట్టించిండు. ఎంతో మందికి ఎన్నో గ్రామాలకు ప్రతి గ్రామానికి లేదన్నా 50 లక్షలు లబ్ధి చెందిరు, నాయకులు గిట లబ్ధి చెందిరు. అతని పేరు చెప్పుకుని గట్ట వచ్చి తింటూరు నాయకులు. కానీ గ్రౌండ్ పరంగా అతడు ప్రతి ఒక్క నిరుపేదానికి సాయం చేస్తాడు అంతే. అంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తారని మీరు చెప్తున్నారు, అయితే ఇది పార్టీల పరంగా చేస్తారా, అంటే ఓన్లీ రాజగోపాల్ రెడ్డి అనుచరులు ఎవరున్నారు వాళ్ళకే చేస్తారా, పార్టీలకు అతీతంగా చేస్తారా? ఆయన పార్టీలకు అతీతంగా చేస్తాడు, కానీ అతని కింద ఉన్న నాయకులు ఏం చేస్తారు? ఇప్పుడు మన మనిషి మన వ్యక్తి అని చూస్తాడు, కానీ మన మనిషి మన వ్యక్తి కాదు. ఏ మనిషికైనా సహాయం చేసే గుణం రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా ఉంది. అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ప్రజలందరూ అది గమనిస్తేనేవారు ఖచ్చితంగా ఓటు వేస్తారు. అందరి కార్డు తీసుకుంటారు, టీఆర్ఎస్ కార్డు తీసుకుంటారు, కాంగ్రెస్ కార్డు తీసుకుంటారు, బీజేపీ కార్డు తీసుకుంటారు. వేసేటప్పుడు ఓటు బీజేపీకే వేస్తారు. పంచుతారు అయితే ఎలక్షన్స్ లో, ఎలక్షన్ లో కేసీఆర్ వంచుతాడు. కేసీఆర్ ఉన్నదే డబ్బులు వంచుతుంది. అందుకు డబ్బు అంటే తెలియదు. ఏ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఏముంది, ఎమ్మెల్యేలు ఓట్లు వస్తే ఓటు వేయడం వాటరే తాగేది. ఇప్పుడు ఏంది, వాటర్ తో పాటు క్వార్టర్ తో పాటు మనీ గిట టీఆర్ఎస్ కు డబ్బులు వంచడం అలవాటు అయిపోయింది. ఆ డబ్బులు తీసుకుంటారు, టీఆర్ఎస్ ని బొంద పెడతారు. అంటే అధికార పార్టీ యంత్రాంగాన్ని తట్టుకుని బీజేపీ పార్టీ విజయం సాధించగలదు ఇక్కడ మీ నియోజకవర్గంలో? ఎందుకంటే అధికార పార్టీ యంత్రాంగం అంతా ఇక్కడే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ కొనసాగంలో ఉంటుంది కాబట్టి. ఇప్పుడే చూస్తున్నాం మంత్రులంతా కూడా మీ రోడ్ల మీద తిరుగుతుంటున్నారు, జగదీష్ రెడ్డి కావచ్చు ఇంకెవరో కావచ్చు, ఎట్లా వాళ్ళందరినీ తట్టుకుని గెలవగలరు రాజగోపాల్ రెడ్డి? ఫస్ట్ జగదీశ్వర్ రెడ్డికి సూర్యాపేటలోనే దిక్కు లేదు, ఇక్కడ వచ్చి పొడుస్తాడంట. ఏం పొడుస్తాడు, రేపు ఖచ్చితంగా ఆడ ఓడిపోతాడు. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి వచ్చినా, అగ్గిపేట హరీష్ రావు వచ్చినా, కేటీఆర్ ట్విట్టర్ కేటీఆర్ వచ్చినా ఇక్కడ ఎవరు అలా మాటలు నమ్మరు. మాయల మాంత్రికుడు కేసీఆర్ గిట్ట ఇక్కడ వచ్చిండు ఆల్రెడీ జనాలకు తెలిసిపోయింది. వీళ్ళు ఏమైనా మాటలే గానీ చేతలు ఉండవని తెలిసిపోయింది. ఎంత మంది వచ్చినా రాజగోపాల్ రెడ్డికి గెలుపుకు ఎదురు లేదు. అది తిరుగులేని శక్తిగా ఇంకా బలంగా ఏర్పడుతుంది. ఎంత మంది ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చి ప్రచారం చేసి మాయ మాటలు చెప్తారో అంతకన్నా రెట్టింపుతో బీజేపీ గెలుస్తానని నేను ఆశిస్తున్నా. మీ మండలానికి ఇన్ఛార్జీలు ఎవరున్నారు టీఆర్ఎస్ పార్టీ? మాది టీఆర్ఎస్ పార్టీ కాదు, ఇక్కడ టీఆర్ఎస్ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నది
మరి ఎవరో మాకు తెలియదు. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ గా వేయడం జరిగింది మండలానికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. మీదే మండలం? మాది మునుగోడు మండలం, కొంపల్లి గ్రామం. మా మండలానికి కంచర్ల భూపాలరెడ్డి నేషిరు, అలా కంచర్ల కృష్ణారెడ్డి ఇటుండు. కంచర్ల కృష్ణారెడ్డికి చాలా మంది రైతులు అభిమానులు. అతనికి ఇస్తే ఏమన్నా కొంచెం పోటీ ఉండొచ్చాం, కానీ మిగతా ఎవరికిచ్చినా పోటీ ఉండదు. ఎవరిచ్చినా గాల్లోనే పోతారు, రాజన్న గాల్లోనే కొట్టుకోపోతారు. కా చెప్తున్నా అంతో ఇంతో కంచర్ల కృష్ణారెడ్డి ఇస్తే గట్టి టైట్ ఇస్తాడని అనుకుంటున్నా.